హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, దివాళీ టైంలో మీరు అందరు చూసిరు కదా మన ఛానల్లో మేమైతే ఇటువంటి స్కై లాంతర్స్ని వచ్చేసి చాలా అంటే చాలా కాల్చడం జరిగింది. బట్ చాలామంది వచ్చేసి ఏమని కామెంట్ చేశారంటే, అన్నయ్య ఇవి వచ్చేసి మా ఏరియాలో దొరకవు, వీటిని ఎలా తయారు చేయాలి, ఏం కథ, ఒక వీడియో పోస్ట్ చేయండి అని చెప్పేసి చాలామంది మీలో అడగడం జరిగింది. సో ఫైనల్లీ ఈరోజు ఈ వీడియోలో మేము తయారు చేయబోతున్నాం హాట్ ఎయిర్ బెలూన్. సో ఒక స్కైలాంతర్ హాట్ ఎయిర్ బెలూన్ని ఏ విధంగా తయారు చేయాలి, ఏ విధంగా ఫ్లై చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకైతే చూపెట్టబోతున్నాను. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది, ఎందుకంటే డస్ట్బిన్ కవర్ని యూజ్ చేసి చాలా తక్కువ ఖర్చులో మేమైతే ఈ హాట్ ఎయిర్ బెలూన్ అయితే తయారు చేయబోతున్నాం. ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి, అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్కైలాంతర్ని తయారు చేసే ముందు మన దగ్గర ఉన్న ఈ స్కైలాంతర్ ఏదైతే ఉందో దీన్ని అయితే కాలుద్దాం, కాల్చి ఆకాశంలో ఎగిరేద్దాం. సో మనం కొనుక్కునే స్కైలాంతర్ని వచ్చేసి గైస్ ఇంత పెద్దగా అయితే ఉంటుంది అన్నమాట. సింపుల్గా ఏం లేదు, దీంట్లో మనకి ఏదైతే వాళ్ళు ఫ్యూయల్ కోసం ఇస్తారో దీన్ని వచ్చేసి ఇక్కడ అటాచ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్యూయల్ మండే కొద్దీ దాంట్లో నుంచి హాట్ ఎయిర్ అనేది వస్తుంది కదా, అది మొత్తం మన స్కైలాంతర్లో అయితే నిండుతుంది అన్నమాట. ఇది లైట్ వెయిట్ అవ్వగానే దానంతట అదే గాల్లో ఎగిరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాజ్ అ డెమో లాగా దీన్ని ప్లై చేసి మీకు చూపిస్తా. సో మన ఫస్ట్ స్కైలాంతర్ మీరు చూడొచ్చు షెట్కి తట్టుకునేటట్టున్నది. సో ఇది వచ్చేసి కొద్దిగా టేక్ ఆఫ్ రాంగ్ అయిపోయింది, పోయి పైన చెట్టుకు అయితే తట్టుకుంది. సో చెట్టు తట్టుకోవడం వల్ల అంటుకోవడం జరిగింది. సేమ్ టు సేమ్ ఇదే విధంగా వర్క్ అయ్యే విధంగా మనం వచ్చేసి ఒక స్కైలాంతర్ని అయితే తయారు చేద్దాం, ఆ తర్వాత దాన్ని ఆకాశంలో అయితే ఎగిరేద్దాం. మన సెకండ్ స్కైలాంతర్ మీరు చూడొచ్చు గాల్లో ఏ విధంగా ఎగిరిపోతుందో. ఇప్పుడు మనం తయారు చేయబోయే స్కైలాంతర్ ఏదైతే ఉందో అది కూడా సేమ్ టు సేమ్ అదే విధంగా వర్క్ అయితే అవుతుంది అన్నమాట. మన స్కైలాంతర్ని వచ్చేసి ఇక్కడిక్కడే ఎగురుతుందేమో అనుకుంటే ఓ పోతుంది, అది సేఫ్ ఏరియాలో ల్యాండ్ అయిందా లేకుంటే ఎక్కడైనా ల్యాండ్ అయిందని చెప్పేసి డ్రోన్తో అయితే అన్న ట్రాక్ చేస్తుంది. రోడ్ దాటిందా? ఓ రోడ్ దాటిపోతుందట. మేము తయారు చేయబోయే ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఏదైతే ఉందో మనం ఇంతకు లేపినాం కదా, దానికంటే చాలా పెద్ద సైజులో అయితే ఉంటుంది. రీసెంట్గా కనుక మీరు చూసినట్లయితే 1 వీక్ బ్యాక్ మేము వచ్చేసి ఒక సోలార్ బెలూన్ అయితే తయారు చేసినాము. దాంట్లో మేము ఎంత పెద్ద సైజ్ డస్ట్బిన్స్ కవర్స్ని యూజ్ చేసామో అంతే సైజు ఉండే స్కైలాంతర్ హాట్ ఎయిర్ బెలూన్ అయితే మేమైతే తయారు చేయబోతున్నాం అన్నమాట. సో డస్ట్బిన్ కవర్స్ కావాలి, దాంతోపాటుగా మనకు ఒక వైర్ కావాలి, వైర్ తర్వాత క్యాండిల్స్ అయితే కావాల్సి ఉంటుంది. మనం ఫ్యూయల్ని కూడా తయారు చేయబోతున్నాం అన్నమాట, అంటే దాన్ని ఎట్లా తయారు చేయాలి అనే ప్రాసెస్ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నా. దాంతోపాటుగా మనకు వచ్చేసి ఒక టేప్ అయితే కావాల్సి ఉంటుంది, ఇంకా ఒక డస్ట్బిన్ కవర్ నికాలు. సో మన స్కైలాంతర్ని వచ్చేసి ఎంత పెద్ద ఉంటుంది, ఇగో ఇంత పెద్ద అవుతుంటుంది. ఆ చిన్నదే ఎవరిదా కంట్రోల్ కాలేదు, బట్ ఇప్పుడు వచ్చేసి ఇంత పెద్ద స్కైలాంతర్ని అయితే మనం అయితే తయారు చేయబోతున్నాం. డింపి అనంత ఉంది, ఏమి తక్కువ డింపి అనంత ఉంటుంది ఇక. మనం స్కైలాంతర్ని తయారు చేయబోయే ముందు ఫస్ట్ ఈ డస్ట్బిన్ కవర్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. చూసుకుంటే ఎట్లా అంటే దీంట్లోకు గాలి నింపి బుగ్గ అయిందనుకో, ఇది ఇప్పుడు గాలి ఆగుతుంది అన్నమాట, అంటే మనం హాట్ ఎయిర్ బెలూన్ తయారు చేయడానికి పర్ఫెక్ట్ అన్నట్టు ఈ కవర్. సో ఇప్పుడు దీనికి 4 దిక్కుల మనమైతే ఈ వైర్ని అటాచ్ చేస్తాం.
సర్కిల్ వచ్చేసి గైస్ పెద్దగా అయింది, దీన్ని ఇంకా ఎంత చిన్న చేయాలి. మన హాట్ ఎయిర్ బెలూన్ వచ్చేసి గైస్ పర్ఫెక్ట్గా రెడీ అయితే అయిపోయింది, ఇదే అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం మొత్తం హాట్ ఎయిర్ ఏదైతే ఉందో దాన్ని అయితే నింపాల్సి ఉంటుంది. దాన్ని నింపాలంటే ఫస్ట్ మనం ఒక ఫ్యూయల్ని అయితే తయారు చేయాల్సి ఉంటుంది. ఫ్యూయల్ని అయితే తయారు చేద్దాం. ఫ్యూయల్ కోసం మనం ఏం యూజ్ చేస్తున్నామంటే మీరు ఇక్కడ చూడొచ్చు, మన ఇళ్ళలో నార్మల్గా విలేజెస్లో అందరూ యూజ్ చేస్తూనే ఉంటారు. ఒకవేళ కరెంట్ కనుక పోయింది అనుకోండి మనం ఏం చేస్తాం, ఈ క్యాండిల్స్ని అయితే వెలిగిస్తాం కదా. ఈ వీడియోలో మనం ఈ క్యాండిల్స్ని యాజ్ ఏ ఫ్యూయల్ లాగా ఈ హాట్ ఎయిర్ బెలూన్లో యూజ్ అయితే చేయబోతున్నాం అన్నమాట. అదేలా అంటే ఫస్ట్ వీటిని పర్ఫెక్ట్గా మనం అయితే మెల్ట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో వీటిని అయితే ఈ ప్లేట్లో మెల్ట్ చేద్దాం. సో మీరు చూసినట్లయితే మొత్తం పర్ఫెక్ట్గా మన క్యాండిల్స్ వచ్చేసి మెల్ట్ అయితే అయిపోయినాయి. మనకి దారాలతో ఎటువంటి పని అయితే లేదు, ఓన్లీ లిక్విడ్తోనే పని. ఈ లిక్విడ్తోనే ఇప్పుడు ఏం చేయాలనేది మీకు చెప్తా. చేత్తో తీసేపోయినా జింగ కాలుతుందయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఎగరాలి అంటే మనం పాటించవలసిన మెయిన్ సిద్ధాంతం ఏంటి అంటే దీన్ని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్గా లైట్ వెయిట్తో అయితే గైస్ మనం అయితే తయారు చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంతో యాజ్ ఏ ఫ్యూయల్ గడ్డగా ఏ విధంగా కన్వర్ట్ చేయబోతున్నామంటే ఒక పేపర్ని అయితే తీసుకోవాలి. పేపర్ని మంచిగా రెండు దిక్కుల దీంట్లో నానపాలి. ఇదేదైతే లిక్విడ్ ఉందో ఇది మొత్తం కూడా ఈ పేపర్కి అయితే కంప్లీట్గా పట్టడం జరుగుతుంది. అబ్బో బాగా గరం ఉంది, సుర్రం అంటుంది. రెండు దిక్కుల మంచిగా నానపాల పేపర్ని, దీన్ని ఎండబెట్టాలి. మంచిగా ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లిక్విడ్ ఏదైతే ఉందో అది మొత్తం పేపర్కి పట్టింది కదా, అది ఎండుతుంది. దాన్నే మనం యాజ్ ఏ ఫ్యూయల్ లాగా యూజ్ చేయాలన్నమాట. ఫుట్ ప్రింట్స్ పడుతున్నాయి అన్న. ఏం పడతా, రికార్డ్ అయిందా దీని మీద? అట్రా ముట్టుకుంటే ఫుట్ ప్రింట్స్ పడుతున్నాయి. అట ఫుట్ ప్రింట్ పడుతుందా జింగ? ఇప్పుడైతే మనం ఈ పేపర్స్ మొత్తం పర్ఫెక్ట్గా ఎండదాకా వెయిట్ చేద్దాం. 1 hour later మన ఫ్యూయల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా తయారు చేసినాం కదా, అవిటిని మలిసి ఈ విధంగా ఇక మనం వైర్కి అయితే అటాచ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇది వచ్చేసి మెల్లగా మెల్లగా మండుతూ ఈ విధంగా అయితే హాట్ ఎయిర్ ఏదైతే ఉందో గాయస్ దాన్ని అయితే పైన పంపిస్తారన్నమాట. మన బెలూన్ని ఫస్టే మనం హాట్ ఎయిర్తో నింపుతాం కాబట్టి ఈ మంట మండే కొద్దీ మెల్లగా 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 అది ఇంకా ఆకాశంలోకి ఘోరంగా ఎగిరిపోతుంది అన్నట్టు. అసలు మనం డైరెక్ట్గా క్యాండిల్స్ కట్టవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. మనం డైరెక్ట్గా క్యాండిల్స్ కనుక కట్టినట్లయితే అవి వచ్చేసి హెవీ వెయిట్గా అయితే ఉంటాయి. అదే మనం ఈ పేపర్స్కి అటాచ్ చేసి కట్టామనుకో ఇవి వచ్చేసి లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి ఈజీగా లేపుకొని తీసుకెళ్ళిపోతుంది. కాలుతుందిరా. మంచిగా నిండింది రో. సో మీరు చూడవచ్చు గాయస్ కొద్దిసేపు దీంట్లో మనం హాట్ ఎయిర్ నింపినందుకే ఇది వచ్చేసి మంచిగా ఆకాశం లెగురుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇంతకుముందు ఒక వైర్కి అటాచ్ చేసినాం కదా మన ఫ్యూయల్ పేపర్స్ని, అదే విధంగా అటాచ్ చేసుకొని దీనికి వెళదాం. తర్వాత దీంట్లో మొత్తం హాట్ ఎయిర్ నింపుదాం అండ్ దాన్ని అంటిపెట్టి ఇడిచిపెట్టేద్దాం గాలిగా. సో మన హాట్ ఎయిర్ బెలూన్ వచ్చేసి గాయస్ పర్ఫెక్ట్గా నిండింది వేడిగాలితోని. ఇప్పుడు దీన్ని రిలీజ్ చేసే టైం అయితే వచ్చేసింది, చూద్దాం ఎగురుతుందా లేదా అని. అది బొక్క పడుతుందిరా. మొత్తం అట్టుకుందా. ఏం కదా ఏం కదా ఏం కదా. పోస్తాని ఒక పక్క. ఏది మన ఫస్ట్ స్కై లాంతర్ వచ్చేసి గాయస్ మీరు చూడొచ్చు మొత్తం కూడా ఈ విధంగా ఆగిపోవడం జరిగింది. నో ప్రాబ్లం, మళ్ళీ ఇంకోటి తయారు చేద్దాం, ఇంకోటి లేపుదాం.
ఇంకో స్కైలాంతర్ వచ్చేసి గాయస్ రెడీ అయితే అయిపోయింది. ఇది ఎగురుతానే లేదు కానీ మాకు ఏం భయం అవుతుందంటే హెలికాప్టర్ పోతుంది మీదకేనే దానికి కీడ తగులుతుందో అని భయం అవుతుంది. సో దీన్ని అయితే ఇప్పుడు మళ్ళీ సేమ్ టు సేమ్ హాట్ ఎయిర్ నింపుదాం, ఆ తర్వాత ఈ ఫ్యూయల్ అంటి పెట్టి పైనకి లేపుదాం. ఇప్పుడు వచ్చేసి మన విలేజ్ స్టైల్లో అయితే గాయస్ దీంట్లో నింపుతున్నాం, మొత్తం ఏం నింపుతున్నా పొగ నింపుతున్నాం. మంచి ఆకాశంలోకి అయితే ఎగురుతూనే ఉంది, మీరు చూడచ్చు మన హాట్ ఎయిర్ బెలూన్ వచ్చేసి జింగా సక్సెస్. ఫస్ట్ సారి పనిచేయలేదు బట్ సెకండ్ సారి కనుక మీరు చూసినట్లయితే మోతంద్ర. అయ్యా పడుతుందా అన్న, ఏమన్నా పోతుందా హాట్ ఎయిర్ బెలూన్ కనబడుతుంది అలా. ఎక్స్పెరిమెంట్ వచ్చేసి గాయస్ 100% సక్సెస్ అయితే అయింది. సో మీరు చూసినట్లయితే అది ఎంత హైట్లో పోయిందో ఎంత హైట్లో పోతుందో అర్థం అయితే లేదు బట్ స్టిల్ ఇంకా పోతూనే ఉంది. ఇంకా సక్సెస్ వాజా, కొంచెం దూరం పోయిందా. హైట్ పోయింది, ఎన్ని కిలోమీటర్లు పోయింది అనేది మనకు తెలియదు కానీ ఆకాశంలో అయితే అది పోతూనే ఉన్నది. డ్రోన్ కనబడుతుంది అన్న, భలే అనిపించింది గాయస్. మన స్కైలాంతర్ వచ్చేసి హాట్ ఎయిర్ బెలూన్ పర్ఫెక్ట్గా వర్క్ అయింది. దీంట్లో చూసినట్లయితే గాయస్ డిస్టెన్స్ వచ్చేసి 540 meters డిస్టెన్స్ పోయింది, హైట్ వచ్చేసి 152 meters హైట్లో అయితే పోతుంది, అది 600 meters డిస్టెన్స్ అయితే పోయింది. మా సైడ్ ఈ స్కైలాంతర్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ తయారు చేసేది లేపేది ఓన్లీ మేమే, మా తెలుగు ఎక్స్పెరిమెంట్స్ బ్యాచే. ఒకవేళ చూసిరు అనుకోండి వీళ్ళేమో తయారు చేసిర్రు దాన్ని ఇడిచిర్రు ఇది గాలిలో ఎగిరిపోతుంది అని అనుకుంటారు, అది వాళ్ళకి తగ్గట్టు ఎన్నో పోతుంది. ఇప్పుడు ఇడికే చూస్తే అన్నీ పడతలేదు, ఓన్లీ డ్రోన్లో ట్రాక్ అవుతుంది అంతే. చల్లారిపోయినట్టున్నది, కింద పడుతుంది. మనం యూజ్ చేసిన ఫ్యూయల్ ఏదైతే ఉందో అది మనం ఒకటే పేపర్ పెట్టినాం కదా, అందుకోసమే ఆడికైనా కిలోమీటర్ తరవైంది. మనం ఫస్ట్ స్కైలాంతర్ పెట్టినట్టుగా 3 పేపర్లు పెట్టి ఉంటే ఇంకా దూరం పోగవచ్చు. మా విలేజ్కి మా పక్క విలేజ్కి మధ్యలో ఒక పెద్ద కొండ అయితే ఉంటుంది, ఆల్మోస్ట్ ఆ కొండ దాటిపోయింది అది.
మాకు వచ్చేసి గాయస్ ఒకటే భయం ఉండేది ఏంటంటే స్కై లాంతర్ చల్లారిపోకుండానే కింద పడుతుందేమో ఎక్కడైనా అంటుకొని మొత్తం ఇప్పుడు ఎండిపోయి ఉన్నాయి కదా. ఇక్కడ మేము వాటర్ పెడతాం కాబట్టి వీడియో కోసం మొత్తం పచ్చగా అవుతుంది, బట్ ఇక్కడ ఎండిపోయిన జాగాలో పడితే మొత్తం అంటుకుంటుందేమో అని ఒక భయం ఉండే, బట్ అలాంటి భయం ఏం లేకుండా ఇది వచ్చేసి సేఫ్గా ఒక సేఫ్ ప్లేస్లో అయితే ల్యాండ్ అయింది. సో ఇప్పుడు అంటుకుంటుంది, మంటలు వస్తే అంత ఏం భయం లేదు ఇక. ఎనీవే గైస్, మనం తయారు చేసిన ఒక స్కై లాంతర్ హాట్ ఎయిర్ బెలూన్ ఏదైతే ఉందో అది వచ్చేసి జింగా సక్సెస్. అసలు నేను అనుకోలే ఎగురుతుందని, నేనైతే అసలే అనుకోలే ఎగురుతుందని, బట్ సక్సెస్ అయితే అయింది. ఒకవేళ మీకు కనుక గైస్ ఈ ఎక్స్పెరిమెంట్ నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 15K లైక్స్ ఒకే రోజులో కంప్లీట్ చేసారు అనుకోండి, తెలుసు కదా నెక్స్ట్ లెవెల్లో మినిమం ఈ జింగన్ కంటే ఇంకా పెద్ద హైట్లో ఉండే స్కై లాంతర్ని అయితే తయారు చేద్దాం. సో త్వరలోనే గైస్ ఇంకా ఇలా డింపి గారు రాలేదు, ఇంకా వాడితే మస్తు ఎంజాయ్ చేస్తుండే. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. వీడియోని లైక్ చేయరు ఖచ్చితంగా.